ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్ పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పశువులలో శవ పరీక్ష అవసరంపై అవగాహన అనే అంశం గురించి వివరించడానికి మన స్టూడియోకి అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్యాథాలజీ ఎన్టీఆర్ పశువైద్య కళాశాల గన్నవరం కృష్ణా జిల్లా నుంచి డాక్టర్ వి సమతా గారు నమస్తే నమస్తే అసలు ఏమిటి చచ్చిపోయిన పశువు యొక్క బాహ్య పరిశీలన అలాగే అంతఃభాగాలు కూడా లోపల ఏమేమి మార్పులు వల్ల అది చనిపోయిందని తెలుసుకొని మనం మరణ నిర్ధారణ చేయడానికి మనం శవ పరీక్ష చేస్తాం అదే శవ పరీక్ష అంటే చనిపోయిన పశువుని మనం పరీక్ష చేసి దాన్ని మరణం యొక్క కారణం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అసలు జీవాలలో శవ పరీక్ష అవసరం ఏమిటి అంటారు మ్యామ్ శవ పరీక్ష చాలా అవసరం పశువుల్లో కానీ జీవాల్లో కానీ ఎందుకంటే చాలా పశువులు ఒక్కొక్కసారి వింత జబ్బులు సోకడం వల్ల కానివ్వండి అంటువ్యాధుల వలన కానివ్వండి చాలా చనిపోతూ ఉంటాయి అలాగే ఆ చనిపోయిన పశువు మనకి మరణం యొక్క కారణం యొక్క సమాచారం ఇవ్వడం వలన మనం శవ పరీక్ష చేయడం వల్ల మిగిలిన ఆ జాతి పశువులను ఊర్లో ఉన్న మందలోని పశువులను మనం కాపాడుకునే ఒక అవకాశం దొరుకుతుంది మనకు శవ పరీక్ష చేయడం వలన అలాగే మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే అలాగే మనకి ఏదైనా లీగల్ కేసెస్ ఏదైనా ఉన్నప్పుడు కూడా మనకి ఈ శవ పరీక్ష అవసరం ఉంటుంది అలాగే జీవులలో శవ పరీక్ష ఎప్పుడు చేయాలి మా వీలైనంత త్వరగా అంటే చచ్చిపోయిన కొద్ది గంటల్లోనే శవంలో మార్పులు జరుగుతాయి కాబట్టి వీలైనంత త్వరగా అలాగే పగటి బాగా వెలుతురుగా ఉన్న సమయాల్లో మనం శవ పరీక్ష చేయాల్సి ఉంటుంది ఒకవేళ జీవికి లేట్గా శవ పరీక్ష చేస్తే ఏమో ఏమయ్యే ఛాన్సెస్ ఉంటాయి శవ పరీక్ష లేటుగా చేయడం వలన శవంలో మార్పులు కొన్ని గంటల్లోనే మనకి ప్రారంభమవుతాయి అలాగే శవం కుళ్ళిపోవడం అలాగే శవం లోపల పురుగులు పట్టడం ఇలాంటివి జరిగినప్పుడు మనకి మరణానికి కారణమైన సమాచారం మనకి సరిగ్గా లభించదు ఆ శవ పరీక్ష వలన అందువలన మనం వీలైనంత త్వరగా శవ పరీక్ష చేయాలి ఇలాంటి టైంలో శవ పరీక్ష చేయకూడదు జీవులలో ఎలాంటి టైంలో శవ పరీక్ష చేయకూడదు అని అంటే యాంథ్రాక్స్ అనే వ్యాధి సోకినప్పుడు మనం శవ పరీక్ష చేయకూడదు అలాగే చీకటి సమయాలలో సాయంత్రం ఆరు దాటాక మనం శవ పరీక్ష చేయకూడదు అలాగే పశువులు అలాగే మనుషులు అందరూ తిరిగే ప్రదేశాలలో కూడా మనం శవ పరీక్ష చేయకూడదు అలాగే పశువు యాంత్రాక్స్ వలన చనిపోయిందని ఎలా తెలుసుకోవాలి మ్యామ్ యాంత్రాక్స్ అనే వ్యాధి అది మనం శవాన్ని ఇలాగా పరీక్ష కోసం మనం తెరిచినప్పుడు ఆ వ్యాధి కారకాలైన బ్యాక్టీరియా గాలిలోకి వచ్చి వ్యాప్తి చెందుతాయి కాబట్టి మనం యాంత్రాక్స్ అనే వ్యాధి వచ్చినప్పుడు శవ పరీక్ష చేయకూడదు అలాగే శవ శవము యాంత్రాక్స్ వల్ల చనిపోయిందా లేదా అని తెలుసుకోవడానికి మనం శవ పరీక్షకు ముందుగానే చెవుల నుండి మనం శరీరం నుండి రక్తం తీసి మైక్రోస్కోప్ కింద పరీక్ష చేసినట్లయితే మనకి ఆ వ్యాధి కారకాలు లేవు అని నిర్ధారించుకుంటే అప్పుడు మనం శవ పరీక్షకి మనం వెళ్ళొచ్చు అనమాట ఒకవేళ ఆ వ్యాధితో పశువు చనిపోయిందని మనకు అనుమానం వస్తే కనుక మనం ఆ పరీక్ష చేసినప్పుడు మైక్రోస్కోప్లో రక్తం పరీక్ష చేసినప్పుడు ఆ వ్యాధి కారకాలు కనుక ఉంటే మనం శవ పరీక్ష చేయకూడదు జీవులకి శవ పరీక్ష చేయడానికి అవసరమయ్యే పరికరాలు ఏమేమి ఉంటాయి మా శవ పరీక్ష చేయడం అంటే మనము శవాన్ని మనము లోపల అంతర్భాగాలన్నీ పరీక్షించాలి కాబట్టి దాన్ని తెరవడానికి అవసరమయ్యే కత్తులు చిన్న కత్తులు కానివ్వండి పెద్దవి లేదా కత్తెరలు చిన్నవి పెద్దవి అలాగే ఎముకలు కట్ చేయడానికి కావలసినవి దానికి సంబంధించిన కత్తెరలు అలాంటివన్నీ అవసరం అవుతాయి అలాగే బాగా నిపుణులు దీన్ని చేయగలిగిన నిపుణులు మాత్రమే దీన్ని చేయాలి అలాగే శవ పరీక్షకు ఏ ఏ నమూనాలు సేకరించాలి మ్యామ్ శవ పరీక్ష చేసినప్పుడు మనకి కనిపించిన ప్రతి భాగంలో మార్పుల్ని మనం అలాగే చూసుకుంటూ పరిశీలన చేసుకుంటూ అవసరమైన నమూనాలని కూడా మనం సేకరించాల్సి ఉంటుంది అది రక్తం రక్తం నమూనాలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే కణజాలాలు కణజాలకు సంబంధించిన నమూనాలను సేకరించాల్సి ఉంటుంది అలాగే స్లైడ్స్ ఇంప్రెషన్ స్లైడ్స్ అంటారు అలాగా స్లైడ్స్ కూడా తీసుకొని మైక్రోస్కోప్ కింద పరీక్ష చేయాల్సి ఉంటుంది అలాగే పేగులలో పొట్టలో అసంపూర్ణంగా జీర్ణమైన ఆహారం మిగిలిపోయి ఉంటుంది అలాంటిది కూడా సేకరించాల్సి ఉంటుంది అలాగే ముక్కు నుండి కానీ చెవి నుండి కానీ కళ్ళ నుండి కానీ ఏదైనా స్రవాలు కనుక ఉంటే ఆ స్రవాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే గుండె లోపల రక్తం కూడా మనం నమూనాగా సేకరించాల్సి ఉంటుంది ఈ జీవులలో శవ పరీక్షను ఎవరు నిర్వహించాలి మ్యామ్ ఈ జీవులలో శవ పరీక్షను బాగా తెలిసిన పశు వైద్యులు వైద్య నిపుణులు మాత్రమే దీన్ని నిర్వహించాలి అలాగే దీన్ని ఎక్కడ వ్యాధులు ప్రబలకుండా కొంచెం దూరంగా ఉండే ప్రదేశాలలో అంటే ఊరికి దూరంగా ఉండే ప్రదేశాలలో దీన్ని నిర్వహించాల్సి ఉంటుంది పశువు ఎప్పుడు ఎలా చనిపోయిందని ఎలా తెలుసుకోవటం మ్యామ్ పశువు ఎప్పుడు చనిపోయిందనేది మనం తెలుసుకోవచ్చండి ఎలాగంటే పశువు చనిపోయిన కొద్ది గంటల్లోగానే మనకి మార్పులు సంభవిస్తాయి దానిని పోస్ట్ మార్టం చేంజెస్ అని అంటారు అందులో మొదటిది రైగర్ మార్టీస్ రైగర్ మార్టీస్ అంటే చనిపోయిన తర్వాత ఆ కండరాలన్నీ బిగుసుకుపోయి గట్టిగా అయిపోతాయి అన్నమాట ఆ కండరాలు అలా బిగుసుకుపోవడాన్ని రైగర్ మార్టీస్ అంటారు అది నాలుగు అది ఆరు నుండి పది గంటల లోపుగా మనకి మొదలవుతుంది అది తల నుండి తోక వరకు మొదలవుతుంది అలాగే విడుదలైపోతుంది కూడా సో దీ మనం దీన్ని ఒక మార్పు కింద మనం గమనించవచ్చు ఇది పశువు చనిపోయిన ఆరు నుండి పది గంటల లోపుగా జరుగుతుంది అలాగే పశువు యొక్క శరీరం చల్లబడిపోతుంది దాన్నే ఆల్గర్ మార్టిస్ అంటారు అది కూడా ఒక రకమైన మార్పు చనిపోయిన తర్వాత సంభవిస్తుంది సో ఈ శరీరం అంతా కూడా చల్లబడటం కూడా మనకి ఎనిమిది నుండి పది గంటల లోపుగా జరుగుతుంది అలాగే లివర్ మార్టీస్ ఆర్ లివిడిటీ అంటారు అనగా పశువు చనిపోయినప్పుడు పడిపోయిన వైపు ఏ పక్కనైతే పడిపోతుందో ఆ వైపు మనకి కమిలిపోవడం లోపల అంతర్యంగా లోపల మనకి కమిలిపోయినట్టు ఎర్రబడడం లేదా ఇంకా ఎక్కువ సమయం అయితే నల్లబడడం లాంటి మార్పు కనిపిస్తుంది అది కూడా ఒక పోస్ట్ మార్టం చేంజ్ అంటారు ఇంకా ఇంకా ఎక్కువ గంటలు సమయం గడిస్తే మనకి చర్మం అంతా బొబ్బలు పొక్కడం లేదా చీకిపోవడం లేదా పురుగులు తెల్లని పురుగులు పట్టడం ఇలాంటివి ఇది ఇలా జరగాలి ఈ కుళ్ళిపోవడం ఈ పురుగులు పట్టడం ఇవన్నీ కూడా ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాతే ఈ మార్పులు సంభవిస్తాయి ఈ మార్పులను బట్టి పశువు చనిపోయిన సమయాన్ని అంచనా వేయగలం పశువులలో ఈ శవ పరీక్ష ద్వారా అనుసరించాల్సిన విధానాలు ఏమేమి ఉంటాయో ఒక పద్ధతి ప్రకారమే మనం శవ పరీక్ష చేయవలసి ఉంటుంది ముందుగా బాహ్య పరిశీలన చేయవలసి ఉంటుంది బాహ్య పరిశీలన తర్వాత ఒక్కొక్క ఒక ఒక్కొక్క అంతర్భాగాల్ని ఒక్కొక్కటిగా తీసుకొని మనం మొదటిగా గుండె తరువాత ఊపిరితిత్తులు అలా ఒక్కొక్కటిగా మనం తీసుకొని దానిలో ఏదైనా అసహజంగా కనిపిస్తుందేమో అని పరీక్షించి చూడాల్సి వస్తుంది అలాగే ఇలా పరీక్షించినప్పుడు ఏదైనా మనకి అసహజంగా కనిపించినప్పుడు మనం అక్కడ నమూనాల్ని అక్కడికక్కడే జాగ్రత్తగా సేకరించాల్సి ఉంటుంది అలాగే శవ పరీక్ష చేసేవారు కూడా తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకొని వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది శవ పరీక్ష నివేదిక అంటే ఏంటి మ్యామ్ శవ పరీక్ష నివేదిక అనగా మనము ఒక్కొక్క భాగాన్ని అంటే బాహ్యంగా పరిశీలన చేసినప్పుడు అలాగే పరీక్ష చేసినప్పుడు మనం ఒక్కొక్క కనిపించే మార్పునన్నీ కూడా మనం జాగ్రత్తగా నివేదిక రూపంలో రాయవలసి ఉంటుంది అలాగే అంతర్భాగాల్లో కూడా ఏదైనా అసహజంగా కనిపించినా లేదా ఏదైనా మార్పులు కనిపించినప్పుడు కూడా ఇవన్నీ కూడా మనం ఒక నివేదిక రూపంలో రాసుకొని వాటన్నిటినీ కూడా మనం జతపరిచి అలాగే ఆ ఒక కారణం తెలుసుకోవడానికి అంటే చనిపోయిన మరణం యొక్క కారణం తెలుసుకోవడానికి మనం ఇవన్నీ కూడా రాసుకొని ఒక నివేదిక రూపంలో పొందుపరిచి ఒక పొందుపరిచి ఒక నివేదిక రూపంలో ఇవ్వడమే శవ పరీక్ష నివేదిక అనేది మరి ఈ నివేదిక అనేది ఎవరు అడగచ్చు అలాగే ఎవరు ఇవ్వచ్చు మా ఈ శవ పరీక్ష నివేదిక అనేది దీన్ని ఎవరైనా అడగచ్చు అంటే ఒక వైద్య నిపుణులు లేదా ఒక అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఒక అధికారులు దానికి సంబంధిత అధికారులు కానీ ఇన్సూరెన్స్ వారు కానీ మెట్రోలీగల్ కేసుల్లో కోర్టులో కానీ దీన్ని అడగవచ్చు అలాగే దీన్ని చేసిన వాళ్ళు అంటే దీన్ని సంబంధించిన వైద్య నిపుణులు ఎవరైతే చేస్తారో వారు దీనిని ఇవ్వచ్చు ఈ శవం యొక్క బాహ్యంలో ఏమేమి పరీక్షిస్తారు మ్యామ్ శవం యొక్క బాహ్య పరీక్ష అనగా అది చనిపోయిన శవం చనిపోయిన పరిస్థితులు ఆ ప్రదేశాన్ని ఒకసారి మనం పరిశీలిస్తాం అలాగే దాని రంగు దాని చర్మం యొక్క రంగు అలాగే దాని వయసు అలాగే ఏదైనా అసహజంగా కనిపించేవేవైనా అంటే చర్మం పైన ఏదైనా ఘాట్లు కానివ్వండి ఏదైనా పంటి ఘాట్లు కానీ ఏదైనా మనకి ఏమైనా అసహజంగా కనిపించవచ్చు ఏదైనా మార్క్స్ ఏదైనా మనకి వైర్ మార్కులు కానివ్వండి ఏదైనా ఈ పశువులు ఫెన్సింగ్ దాటుతూ అలా చనిపోతే ఆ గీతలు కానివ్వండి లేదా పంటి ఘాట్లు కానివ్వండి లేదా ఏదైనా ఇలా అసహజంగా ఏమైనా కనిపిస్తే ఏమైనా స్రావాలు రక్తపు గూడు కట్టినట్టు మరకలు కానివ్వండి అలాగే కళ్ళు ఇవన్నీ కూడా మనం పరీక్షించవచ్చు దానిపైన ఏదైనా ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటాం అంటే ఈ ఇన్సూరెన్స్ చేసినప్పుడు వేసే బిళ్ళలు ఇలాంటివన్నీ కూడా మనం దీని ఒక ఒక సమాచారాన్ని మనం పొందుకోవచ్చు ఇవన్నీ గమనించి ఒక్కొక్కసారి మెడ చుట్టూ ఏదైనా తాళ్ళు చుట్టుకోవడం కానీ ఏదైనా మరకలు ఉండటం కానీ ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు మరికరించాలి నమూనాలను మనం సరి అయిన పద్ధతిలోనే సేకరించాలి అప్పుడే అవి మనకి ప్రయోజనకరమైన సమాచారాన్ని ఇవ్వగలుగుతాయి నమూనాలు మనం ముందుగా స్లైడ్స్లో తీసుకుంటాము దాన్ని మనం టిష్యూ ఇంప్రెషన్ స్లైడ్స్ అంటాం అంటే ఈ కణజాలం నుంచి మనం స్లైడ్స్ తీసుకొని అవి చూస్తాము మైక్రోస్కోప్ కింద తర్వాత అలాగే కణజాలాలన్నీ కూడా టెన్ పర్సెంట్ ఫార్మల్ డిహైడ్ అనే సొల్యూషన్లో మనం తీసుకుంటాం అవన్నీ కూడా మనం హిస్టోపెథాలజీ ల్యాబ్కి పంపించడం జరుగుతుంది అలాగే మనం విష విషపూరితాలు ఏమైనా ఉన్నాయి అని అనుమానపడ్డప్పుడు మనం సంపూర్తిగా కరిగిన ఉప్పు ద్రావకంలో ఇవన్నీ మనం సేకరించి ఈ కణజాలాలు అలాగే ఈ పొట్ట అలాగే ఈ పేగులలో ఉన్న అసంపూర్ణంగా జీర్ణమైపోయిన ఆహారం అలాగే ఎముక గుజ్జు ఇవన్నీ కూడా మనం విడివిడిగా సేకరించి వాటన్నిటి మీద మనం తారీఖు వేసుకొని అలాగే వాటన్నిటి మీద ప్రదేశం పేరు తారీఖు ఏది క ఏదైతే మనం సేకరిస్తున్నాము ఏ కణజాలాన్ని మనం సేకరిస్తున్నాము దాని పేరు అన్నీ కూడా మనం సేకరించిన తర్వాత మనం గట్టిగా మూతపెట్టి వా మనకు అవసరమైన ల్యాబ్కి పంపించుకోవచ్చు అలాగే ఈ సొల్యూషన్ అంటే ఇప్పుడు ఈ సంపూర్తిగా కరిగిన ఉప్పు ద్రావకంలో కానీ రెక్టిఫైడ్ స్పిరిట్లో కానీ మనం తీసుకున్న కణాల కణజాలను మనం ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించవచ్చు అలాగే అవసరాన్ని బట్టి మనం గ్లూట్రాల్ డిహైడ్ సొల్యూషన్లో కలెక్ట్ చేసి ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిక్ కూడా పంపించవచ్చు ఈ జీవులలో శవ పరీక్ష యొక్క విధానం అనేది ప్రయోగశాలలో ఏ ఏ విధంగా చేస్తారు మ్యామ్ ఏ పరీక్ష చేస్తారు ప్రయోగశాలలో ప్రయోగశాలలో మనం ముందుగా తీసుకున్న కణజాలం నుంచి తీసుకున్న స్లైడ్స్ని మనం సైటాలజీ అంటాం ఆ స్లైడ్స్ అన్నీ కూడా మనం స్టెయిన్ చేసి సైటాలజీ పరీక్ష చేస్తాము అలాగే ఈ కణజాలని మనం ఫార్మాల్ డిహైడ్లో సేకరించినవన్నీ కూడా హిస్టోపెథాలజీ అంటాం హిస్టోపెథాలజీ చేస్తాం అలాగే అవసరాన్ని బట్టి ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ కూడా చేయొచ్చు ఈ పశువులలో శవ పరీక్ష చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పశువులలో శవ పరీక్ష చేసేటప్పుడు వ్యాధులు ఆ ప్రదేశంలో ప్రబలకుండా అక్కడ దుమ్ము ధూళి లేవకుండా ముందుగా నీళ్లు చల్లాలి అలాగే ఆ ప్రదేశం ఖచ్చితంగా ఊరికి దూరంగా ఉన్నదై ఉండాలి అంటే అది అక్కడున్న జనవాసానికి అలాగే అక్కడున్న పశువులకి కూడా దూరంగా ఉన్న ప్రదేశం ఎంపిక చేసుకున్నట్టయితే మంచిది అలాగే అక్కడ దుమ్ము దూళి లేకుండా నీళ్ళు నీళ్లు చల్లాలి అలాగే అందరూ కూడా శుభ్రంగా శానిటైజ్ చేసుకోవాలి అలాగే ఆ కత్తులు అక్కడ వాడే కత్తిరలు ఇవన్నీ కూడా శుభ్రంగా స్టెరిలైజ్ చేసుకొని తీసుకొని రావాలి అలాగే అక్కడ వ్యాధులు ప్రబలకుండా అక్కడ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్కులు ధరించాలి చేతికి గ్లౌస్ వేసుకోవాలి ఈ శవ పరీక్ష తర్వాత కళాభారాన్ని ఏ విధంగా ఎలా చేయాలి మ్యామ్ ఈ శవ పరీక్ష తర్వాత ఈ కళేభారాన్ని అక్కడ లోతుగా లోతుగా తవ్వి లోతైన గుంటలో దాన్ని వేయాలి అలాగే సున్నం ఉప్పు చల్లాలి అక్కడ వీలైనంత వరకు వేరే జంతువులు వచ్చి దాన్ని తవ్వకుండా దాన్ని ఇది చేయకుండా బయటికి లాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పశువు శవం కుళ్ళిన తర్వాత ఈ శవ పరీక్ష చేయడం ద్వారా మరణ నిర్ధారణ అయింది అని చెప్పవచ్చామా పశువు కుళ్ళిపోయిన తర్వాత మనకి మరణ కారకాలు లేదా మరణానికి సంభవించిన మరణం సంభవించిన కారణం మనకి సరిగ్గా తెలియకపోవచ్చు ఎందుకంటే ఈ మార్పులన్నీ జరిగిన తర్వాత పశువు కుళ్ళిపోయిన తర్వాత మనం చేస్తే మనకి ఆ సమాచారం ఏది కూడా సరిగ్గా లభించదు కానీ ఒక్కొక్కసారి విష ప్రయోగాలు జరిగాయని అనుమానం ఉన్నప్పుడు మనకి లోపల మిగిలిపోయి ఉన్న విషపూరితాలు ఏమైనా ఉంటే ఈ ఎముకల్లో కానీ లేదా ఎముక గుజ్జులో కానీ లేదా మనకి పొట్టలో అసంపూర్ణంగా జీర్ణమైపోయిన ఆహారంలో కానీ ఇలా ఏదైనా విషము మిగిలిపోయి ఉంటే మనం ఆ నమూనాలని సేకరించవచ్చు లేదా చర్మం చర్మం పైనున్న వెంట్రుకలు కానీ ఇలాంటివి మనం తీసుకోవచ్చు కళ్ళు కూడా మనం తీసుకోవచ్చు కంటి లోపల ఉండే నీళ్ళు కూడా విషపూరితాలు ఏమైనా మిగిలిపోయే అవకాశం ఉంటుంది సో ఇలా విషపూరితాలు ఏమైనా మిగిలిపోయాయి అనే అనుమానం ఉన్నప్పుడు మనకి ఆ శవం కుళ్ళిపోయినప్పటికీ మనం శవ పరీక్ష చేసి ఈ నమూనాలన్నీ కూడా సరైన పద్ధతిలో మనం వాటిని సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం ద్వారా మనకి మంచి సమాచారం మరణానికి సంబంధించిన సమాచారం లభిస్తుంది అలాగ మనం మరణం నిర్ధారణ చేయవచ్చు ఈ శవ పరీక్షలో ఇంకా ఏమైనా మార్పులు కనిపిస్తాయమ్మా అంతర్భాగాలు పరిశీలన చేసినప్పుడు ఒక్కొక్క భాగాన్ని మనం తీసుకొని విడిగా పరిశీలన చేస్తాం కాబట్టి ఆ మార్పులు అన్నీ కూడా మనం గమనించవచ్చు అంటే ఇప్పుడు గుండె సంబంధిత మార్పులు అలాగే ఊపిరితిత్తులు సంబంధిత మార్పులే కాకుండా మనకి కాలేయం అలాగే ఈ కిడ్నీస్ వీటికి కూడా మనకి ఇవి కూడా మనం పరీక్షించినప్పుడు అసహజంగా ఉండే మార్పులు ఏవైనా కనిపించవచ్చు ఈ కాలేయంలో ఏదైనా ఈ పరాన్న జీవులు పరాన్నజీవులు ఉన్నట్లయితే అవి కూడా మనం పరీక్ష చేయవచ్చు ఒక్కొక్కసారి కాలేయం మీద నీటి బొబ్బలు కానీ అలాగే చీము పొక్కులు కానీ కనిపించినప్పుడు మనం అవి కూడా స్లైడ్స్లో తీసుకొని మనం పరీక్ష చేయవచ్చు అలాగే ఈ కాలేయం గట్టిపడిపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా మనం ఆ కణజాలాన్ని సేకరించి హిస్ట్రోపెథాలజీ చేసి మనం దాని కారణాన్ని మనం నిర్ధారణ చేయవచ్చు అలాగే ఈ కిడ్నీస్ కిడ్నీస్లో కూడా కొన్ని వ్యాధు కొన్ని వ్యాధులలో పరాన్నజీవులు ఉండటం కొన్ని వ్యాధుల్లో రక్త మరకలు ఉండటం అలాగే ఈ నీటి బుడ్డల లాగా ఉండటం కూడా మనం గమనించవచ్చు అలాగే ఈ కిడ్నీస్ని కూడా మనం కణజాలం సేకరించి మనం పరీక్ష చేసి మనం ఆ కారకాన్ని నిర్ధారించవచ్చు అలాగే ఇంకా మిగిలిన వ్యాధులు అంటే మనకి ఈ ఫిమేల్ రీప్రొడ్యూస్ సిస్టంలో ఏదైనా ఫీటస్కి సంబంధించినవి ఏమైనా అసహజంగా కనిపిస్తే కూడా మనం దాన్ని కూడా పరిశీలన చేయవచ్చు అలాగే పేగులు పొట్ట వీటిలో కూడా పరాన్న పరాన్నజీవులు ఉన్నాయేమో మనం పరిశీలించి చూడవచ్చు ఈ పేగులు పొట్ట వీటిలో ఏదైనా రక్త మరకలు కానీ ఏదైనా అసంపూర్ణంగా జీర్ణమైపోయిన ఆహారంలో ఏదైనా ఉన్నాయేమో మనం అది ఏదైనా విషపూరితాలు ఏమైనా ఉన్నాయేమో కూడా మనం సేకరించి తెలుసుకోవచ్చు అలాగే మనం పేగుల్లో పరాణజీవులు అవి అవి పరాణజీవులు ఏవైతే కనపడతాయో అవన్నీ కూడా మనం సేకరించి అవి పారాసైటాలజీకి పంపించి మనం తెలుసుకోవచ్చు అలాగే అక్కడ నుండి స్క్రేపింగ్స్ అంటాం ఇంటస్టైనల్ స్క్రేపింగ్స్ అంటాం అంటే ఆ పేగుల లోపల పొర నుండి మనం స్లైడ్ మీద స్క్రేపింగ్ తీసుకొని దాన్ని పరీక్ష చేసి అవి కంటికి కనిపించని పరాన్నజీవుల యొక్క గుడ్లు కానీ ఈ మరేమైనా పరాన్నజీవులు చిన్నవి అంటే మన కంటికి కనిపించినవి ఏమైనా ఉన్నాయేమో మైక్రోస్కోప్ కింద పరీక్ష చేయవచ్చు అట్లా ప్రతి అంతర్భాగాన్ని కూడా మనం విడివిడిగా అన్ని విధాలుగా పరీక్ష చేస్తూ అవన్నీ కూడా ఆ మార్పులన్నీ కూడా పరిశీలన చేసి అవన్నీ కూడా ఒక నివేదిక రూపంలో సమగ్రంగా వాటిని పొందుపరచవచ్చు ఇప్పుడు ఈ శవ పరీక్ష అనేది ఒక్కొక్క జీవికి ఒక్కో విధంగా ఉంటుందా లేదా అన్ని జీవులకు ఒకే రకమైన శవ పరీక్ష అనేది ఉంటుందమ్మా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకంగా ఉండకపోవచ్చు కానీ ఈ రూమినెంట్స్ అంటాము రూమినెంట్స్ అంటే ఈ నెమర్ వేసే వాటికి పెద్ద జంతువులకి ఒక రకంగా చిన్న వాటికి ఒక రకంగా ఉంటుంది ఈ నెమర్ వేసే వాటికి పొట్టలు ఉబ్బిపోయి ఉంటాయి కనుక మనం వాటిని చేసేటప్పుడు ఒక పక్కకి పెట్టి ఆ శవాన్ని ఒక పక్కకు పెట్టి అప్పుడు మనం అంతర్భాగాన్ని పరిశీలన చేయడానికి ఓపెన్ చేస్తాము అలాగే ఈ ఈ చిన్నవి అంటే ఈ నెమ్మర వేయకుండా ఉండే చిన్న జంతువులు ఏవైతే ఉంటాయో అంటే ఈ కుక్కలు వీటికి మనం వాటిని శవాన్ని వెలికిలా పెట్టి మనం అప్పుడు అంతర్భాగాల్ని పరిశీలించడానికి ఓపెన్ చేస్తాము అదే కోళ్ళలో కూడా చిన్నవి కాబట్టి అలాగే పెట్టి మనం వెలికిలా పెట్టి వాటిని అంతర్భాగాలు పరిశీలన చేయడానికి మనం వాటిని తెరవచ్చు శవ పరీక్ష అనేది అంటే జీవి యొక్క ఏజ్ మీద ఏమన్నా ఉంటుందా మ్యామ్ ఏ చిన్న జీవికైనా శవ పరీక్ష చేయవచ్చా చేయవచ్చు ఏ చిన్న జీవికైనా శవ పరీక్ష చేయవచ్చు ఏజ్ మీద శవ పరీక్షకి ఎలాంటి ఇబ్బంది ఉండదు మరి ఇలా శవ పరీక్ష చేసిన ఒక జీవికి కనపడిన లక్షణాలు ఇంకో జీవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది మీరు ఎలా చూస్తారు ఈ శవ పరీక్ష చేసిన తరువాత మనకి కనిపించిన మార్పులన్నీ కూడా మనం క్రోడీకరించి ఒక నివేదిక రూపంలో పొందుపరిచిన తర్వాత వాటికి సంబంధించిన అన్ని టెస్టులు ల్యాబ్లో చేసిన తర్వాత దాని మరణానికి కారణాన్ని నిర్ధారించిన తరువాత అలాంటి లక్షణాలే అంటే ఈ చచ్చిపోయిన పశువు బతికి ఉన్నప్పుడు చూపిన లక్షణాలే మిగిలిన పశువులు కూడా చూపుతున్నట్లయితే మనం కొంతవరకు ఈ వ్యాధేనని అనుమానించవచ్చు అలాగే దానికి సంబంధిత వైద్యం కానివ్వండి టీకాలు కానివ్వండి జాగ్రత్తలు కానీ తీసుకొని ఆ మిగిలిన వాటిని మనం కాపాడుకోవచ్చు పశువులలో గుండె సంబంధిత వ్యాధులు ఎలా తెలుస్తాయి మ్యామ్ మనకి అవి బ్రతికున్నప్పుడు కూడా కొన్ని మార్పులు కనిపిస్తాయి కానీ అవి మనకి పెద్దగా సమాచారం ఇవ్వకపోవచ్చు గుండె సంబంధిత వ్యాధి అని అలసట తర్వాత అవి తినలేకపోవడం ఇలాంటి చిన్న చిన్న లక్షణాలు కనిపించవచ్చు కానీ చనిపోయిన తర్వాత మనం గుండెని పరీక్ష చేసినట్లయితే కనుక మనకి ఆ గుండెలో అసహజంగా ఏమి మార్పులు చోటు చేసుకున్నాయి అంటే మరణం సంభవించే అంతగా ఏమి మార్పులు చోటు చేసుకున్నాయి అనేవి మనకి మనం గుండె తెరిచి చూచినప్పుడు తెలుస్తుంది గుండె మీద మనకి చిన్న చిన్న రక్తపు మరకలు అవే మనం హెమరేజెస్ అంటాము అంటే పై పొర మీద ఉంటే మనం వాటిని ఎపి కార్డియల్ హెమరేజెస్ అంటాము అదే లోపల గూడు కట్టుకుని ఉంటే మనం ఎండో కార్డియల్ హెమరేజెస్ అంటాము అలాంటి రక్తపు మరకలు కానీ అలాగే ఒక్కొక్కసారి మనకి గుండె పై పొర అంటే పెరీ కార్డియం అంటాము దాని లోపల ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా మనకి గుండె సంబంధిత మరణాలు సంభవిస్తూ ఉంటాయి ఈ పై పొర లోపల మనకి చీము కానీ లేదా రక్తము చేరడం కానీ జరిగినప్పుడు గుండె కొట్టుకోవడానికి అవాంతరం ఏర్పడి మనకి మరణం సంభవించే అవకాశం ఉంటుంది అలాగే ఈ గుండె లోపల చీము కానీ లేదా ఈ పశువులు మేతలో ఏదైనా తెలియకుండా కొంచెం ఈ సీలలు ఇలాంటివి తిన్నప్పుడు కూడా అవి నెమ్మరు వేసుకునేటప్పుడు అవి ఆ గుండెకి తాకి అది కూడా ఒక్కొక్కసారి మరణానికి సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి గుండెకి సంబంధించినవి లోపల గుండె మూసుకుపోవడం కానీ కవాటాలు మూసుకుపోవడం కానీ అలాగే ఈ రక్త మరకలు ఉండటం కానీ అలాగే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చీము చేరడం కానీ జరిగినప్పుడు ఈ మరణం సంభవించేంతగా మార్పులు గుండెలో సంభవిస్తాయి అవి మనకి శవ పరీక్షలో తెలుస్తాయి ఊపిరితిత్తుల వ్యాధుల్లో ఏమేమి కనిపించవచ్చు మా పశువుల్లో ఊపిరితిత్తుల వ్యాధుల్లో ముఖ్యంగా నిమోనియా మరణం సంభవించేంతగా మనకి కనిపిస్తుంది ఎక్కువగా జీవాల్లో నిమోనియా కనిపించే అవకాశం ఉంటుంది నిమోనియా అనగా లోపల గుండె ఈ ఊపిరితిత్తుల లోపల నీరు చేరటం అలాగే ఈ లోపల ఒక్కసారి చీము బొబ్బల్లాగా చేరటం లేదా ఈ ఊపిరితిత్తుల పైన పొరలాగా ఫైబ్రిన్ పొరలాగా ఏర్పడటం లేదా ఈ ఊపిరితిత్తులు లోపల మనకి గట్టి పడిపోవడం ఆ ఊపిరితిత్తులు గట్టిగా అవడం గడ్డులాగా అవటం ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఊపిరితిత్తుల సంబంధిత కారణం వలన పశువు చనిపోయినట్టుగా మనం నిర్ధారణ చేసుకోవచ్చు కోళ్ళలో కూడా శవ పరీక్ష అనేది చేయవచ్చా కోళ్లలో కూడా మనకి చచ్చిపోయిన కోళ్లలో శవ పరీక్ష చేసి దాని మరణ కారణాన్ని నిర్ధారణ చేయవచ్చు అలాగే చేయడం వల్ల మనం ఆ మిగిలిన గుంపులో ఉన్న మిగిలిన కోళ్లను కానీ అలాగే ఊర్లో ఉన్న మిగిలిన కోళ్ళని కానీ మనం కాపాడుకునే ప్రయత్నం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయవచ్చు ఎలాంటి జీవుల్లో ఇది శవ పరీక్ష అనేది చేయకూడదు అనే జీవులు ఏమైనా ఉన్నాయమ్మా అలాంటి జీవులు ఏమీ లేవు ఒక యాంత్రాక్స్ కారణంగా పశువు చనిపోయినట్లయితే మనం దాన్ని చేయము శవ పరీక్ష చేయకూడదు అలాగే శవ పరీక్ష చేయకూడని జీవులు అలాంటివి ఏమి లేవు మనకి పశు జాతిలో ఏ జీవి అయినా మనం శవ పరీక్ష చేసి మరణం నిర్ధారించవచ్చు అలాగే జీవి చనిపోయాక మీ వద్దకే వచ్చి శవ పరీక్ష అనేది చేయాలా లేదంటే మీరే వచ్చి చేస్తారమ్మా జీవి చనిపోయినప్పుడు సంబంధిత పశువైద్యునికి సమాచారం ఇచ్చినట్లయితే అది చనిపోయిన స్థలం శవ పరీక్షకి అనువుగా ఉన్న యెడల వారు అక్కడికి వచ్చి చేస్తారు ఒకవేళ ఆ ప్రదేశం కనుక ఆ శవం పడి ఉన్న ప్రదేశం కనుక అది అనుకూలంగా లేకపోతే కనుక హాస్పిటల్ దగ్గర కానీ లేదా ఊరి చివర ఏదైనా ప్రదేశం ఎంచుకొని అక్కడ చేస్తారు అంటువ్యాధుల వలన జీవి మరణించింది అని తెలిస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటువ్యాధుల వలన జీవి మరణించిందని మనకి శవ పరీక్షలో కనుక నిర్ధారణ అయినట్లయితే మరి అవి ప్రబలకుండా మందలో లేదా ఆ ఊరిలో ఉన్న ఆ జాతి పశువులను కాపాడుకోవాలి కాబట్టి ఆ ఊరిని వేరుగా చేసి ఆ ఊరి నుండి జంతువులను కానీ పశువులను కానీ వేరే ఊరికి తరలిపోకుండా లేదా వేరే ఊరు నుండి ఇటువైపుకి రాకుండా వాటిని అక్కడే ఉంచి వాటికి వైద్యం అందించి అవసరమైన టీకాలు వేయించి ఆ వ్యాధి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది శవ పరీక్ష తర్వాత ఇతర మిగిలిన పశువులకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి శవ పరీక్ష చేసిన తర్వాత మరణ కారణం నిర్ధారణ అయిన తర్వాత ఆ కారణాన్ని బట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది అంటువ్యాధి అయితే మనం ఆ ఊరి నుండి రాకపోకలు పూర్తిగా ఆపివేసి ఆ పశువులను వేరు చేసి అలాగే ఆయా లక్షణాలు కనిపిస్తున్న పశువుల్ని వేరే పశువుల నుండి లేదా ఆ జాతి సంబంధిత పశువుల నుండి వేరు చేసి వాటికి విడిగా వైద్యం అందించాల్సి ఉంటుంది అలాగే మిగిలి ఉన్న పశువులకు అలాగే చుట్టుపక్కల ఊర్లలో ఉన్న ఆ జాతి పశువులకు కూడా టీకా వేయించాల్సి ఉంటుంది అలాగే అది ఏదైనా విష విషపూరితమైన గడ్డి లేదా ఇంకా వేరే ఏదైనా కారణమైనట్లయితే ఆ కారణం ఆ సంబంధిత కారణాన్ని అందుబాటులో లేకుండా ఆ గడ్డిని ఆ పశువులకు అందుబాటులో లేకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది శవ పరీక్షలో చేసిన ఇప్పుడు మనకి మనుషులకైతే డొనేట్ చేస్తారు మ్యామ్ ఏం అవయవాలైనా అలాగే జీవులలో కూడా పశువుల్లో కూడా అలా డొనేట్ చేసేదేమైనా ఉంటుందా అలాంటిది లేదండి ఇంకా అంతవరకు వెటనరీ సైడ్ డెవలప్ అవ్వలేదు ఆర్గాన్స్ డొనేట్ చేయడం అనేది మనుషులలో అయితే మనకి ముందుగానే అవయవం డొనేట్ చేయాలనుకున్నప్పుడు ముందుగానే దాన్ని సరైన సమాచారం అధికారులకు ఇచ్చి వెంటనే వచ్చి దాన్ని సేకరించుకుంటున్నారు అలాంటిది వెటనరీ వైపు ఇంకా ఏమీ లేదు పశువులలో శవ పరీక్ష అవసరంపై అవగాహన అనే అంశం గురించి చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు అదనపు సమాచారం కొరకు సంప్రదించండి డాక్టర్ వి సమతా గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్యాథాలజీ ఎన్టీఆర్ పశువైద్య కళాశాల గన్నవరం కృష్ణా జిల్లా అలాగే రైతులు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో త్రీ ఎయిట్ ఫైవ్ టూ నైన్ సెవెన్ మరొకసారి ఆరు మూడు సున్నా సున్నా మూడు ఎనిమిది ఐదు రెండు తొమ్మిది ఏడు ఇదండి ఈనాటి పసి పంటలు కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం మీ అభిప్రాయాలు తెలియజేయడానికి మా చిరునామా డైరెక్టర్ దూరదర్శన్ కేంద్రం పున్నమ్మతోట విజయవాడ

యూట్యూబ్ డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ సప్తగిరి ఈ కార్యక్రమాన్ని మీకు వారు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్